గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి పిఎస్సిఎస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి తెలిపారు. జయదేపూర్ మండలంలోని రాయవరం బట్టిపల్లి గ్రామాల్లో అంతర్గత మురికి కాలువలు సీసీ రోడ్ల నిర్మాణాలకు సర్పంచ్లు రజిత రాజేందర్ రెడ్డి కల్పన కనకరాజులతో కలిసి జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి పిఎస్సిఎస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బట్టిపల్లిలో 4 లక్షలు రాయవరంలో 3 లక్షల రూపాయల జెడ్పీటీసీ నిధులతో పనులను ప్రారంభించామని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే గ్రామాలన్నీ అభివృద్ధి దిశగా చెందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్, ఉప సర్పంచ్ మునీర్, పిఎస్సిఎస్ డైరెక్టర్ జశ్వంత్ రెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షులు విజయకుమార్, నాయకులు అమరేందర్ రెడ్డి, ఎల్లయ్య, వార్డు సభ్యులు, నాయకులు, గ్రామస్తులు పలువురు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలతో పాటు గ్రామాల అభివృద్ధి కూడా సమాన పాలతో అభివృద్ధి చేస్తున్న కేసీఆర్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అందులో భాగంగానే మరి గజ్వేల్ నియోజకవర్గంలో గడానీలతో పాటు మరి జెడ్పీటీసీ గారు సుధాకరణ గారు మరి జిల్లా పరిషత్ నుంచి తనవంతుగా అన్ని గ్రామాలలో తనవంతుగా మరి నిధులను తీసుకురావడం జరుగుతుంది. తనవంతుగా కృషి చేస్తున్న సుధాకరణకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ అందరూ కలిసికట్టుగా కృషి చేసి గ్రామాలను అభివృద్ధి దిశగా తీసుకోవడానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. మా ఊళ్ళో ఏదైనా సర్పంచ్ గారు కూడా మేము ప్రతి పని కూడా సహకరిస్తాం డెఫినెట్గా. మేము అనగానే కూడా వారు సహకరిస్తూ పోతే 100% మన బట్టిపల్లి గ్రామం అనేది మరి మన మండలంలో అయితే ఫస్ట్ ర్యాంక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక ముందు వచ్చేటువంటి ఏ నిధులైనా కానీ అందరూ చెప్పి అందరం కలిసి చేస్తే డెఫినెట్గా 100% మేము సహకరిస్తాం. అట్లా మన గ్రామాన్ని డెవలప్ చేసుకుందామనే ఉద్దేశం అందరికీ కూడా ఉన్నది. నన్ను సహకరిస్తానని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను.